ఈ సభని యువకులన్నీ సభలా జరుగుతుంది, నన్ను ఆహ్వానించాలి అని ప్రతిపాదన వచ్చినప్పుడు నేను నాదెల్ల మనోహర్ గారికి ఒకటే చెప్పాను. 220 రోజులు పైచిలుకు పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్లు పైగా నడిచి 97 నియోజకవర్గాలు ప్రత్యక్షంగా అక్కడున్న ప్రజల కష్టాలన్నీ సాగత బాధలు తెలుసుకొని, ఇది లోకేష్ గారి రోజు, ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్ప ఇంకా వేదిక పైన నేను ఉండడం సబబ అంటే కాదు, మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారు మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తే 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను. పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు, ఇది బొగ్గలను మీరే పాదయాత్ర కాదు, ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర, మాటలతో ఉన్న పాదయాత్ర కాదు, చేతలతోటి చూపించే పాదయాత్ర. అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది, నేను నడుద్దామంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు. పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి, చాలామందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు, కష్ట సుఖాలు పంచుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా, అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం, పూర్తి చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది.